काश्मीर लो हिलो कन्याकुमारी लो उसंद मामा उसंद मामा ఇది కాశ్మీర్ లోయ కాకపోయినా ఇది కూడా ఒక లోయే చూడండి ఈ చుట్టూ కూడా ఎత్తు ఉంది ఇదంతా కూడా ఒక గుంటలాగా ఒక లోయలా ఉంది సో ఈ లోయలో కొంచెం అలా కూడా ఫన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ లోయలో సమ్మర్లో ఇక్కడ బాస్కెట్బాల్ వాలీబాల్ అన్ని క్రికెట్ అన్నీ ఆడుతూ ఉంటారు కానీ వింటర్లో ఈ విధంగా ఉంటుంది ఇది లోయ పెద్ద లోయ ఇది సో ఈ లోయలో ఏం చేస్తారంటే ఒక ఎంటర్టైన్మెంట్గా పిల్లలు ఇక్కడికి వచ్చి స్లైడింగ్ చేస్తూ ఉంటారు జరుగుని జారుతూ ఉంటారు ఇదొక ఫన్ యాక్టివిటీ చూడడానికి చాలా అందంగా ఉన్నది కానీ ఇక్కడ ఆడుకోవడానికి కూడా చాలా సరదాగా ఉంటుంది సో ఇంతకుముందు మనం ఆ కష్టాలు నష్టాలు చెప్పుకున్నాం ఇక్కడ నుంచి ఇష్టాలు చెప్పుకుంటాం ఇవన్నీ కూడా ఫన్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి సెంటర్లో పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ పెద్దలకు ఎంజాయ్ చేయడానికి కానీ చాలా బాగుంటుంది చూడండి ఇది ఒక పెద్ద లోయ వంటి పార్క్ ఇది సో ఈ లోయలోకి ఈ పైనుంచి జర్రుని జారుతూ ఉంటారు జారు బండ కాకుండా వాళ్ళు అలా జారినటువంటి స్లైడ్ని పైకి తీసుకొచ్చేటప్పుడు చూడండి ఎంత కష్టమో పైకి అలా నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది సో ఇది కూడా ఒక ఫన్ మరియు ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది సో అలెక్స్ దాన్ని తీసుకురాలకు ఒక్కడు వచ్చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఈ విధంగా పైన ఉన్నటువంటి గట్టు అది కింద ఉన్నదంతా కూడా లోయ ఈ గట్టు మీద కూర్చొని జారుకుంటూ రావాలన్నమాట ఇక్కడ చూసినటువంటి స్లైడర్ ఏదైతే ఉందో ఎర్ర కలర్లో అది స్లైడర్ దాని యొక్క రేట్ $500 అంటే $10 ఉంటుంది సో దాని మీద కూర్చుని చక్కగా అలా జారుకుంటూ వెళ్ళిపోతారు అది ఒక ఆనందంగా చాలా బాగుంటుంది మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఎంత దూరం వెళ్ళిపోయిందో చాలా పెద్ద లోయ ఇది చూడడానికి మనకి ఎలా కనిపిస్తున్నా కానీ చాలా పెద్ద లోయ సో ఈ విధంగా జారుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇది ఒక ఫన్ చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి చిన్న లోయలా ఉన్నా కానీ ఇది చుట్టూ రౌండ్ వేస్తే సమ్మర్లో రన్నింగ్ చేస్తారు వాకింగ్ చేస్తారు ఈ లోయ చుట్టూని ఇలా ఒక్క రౌండ్ వేయడానికి ఎలా లేదన్నా 2 కిలోమీటర్లు పడుతుంది వస్తుంది డిస్టెన్స్ చూడండి అంతే అంత పెద్ద లోయ ఉందో ఈ విధంగా ఉంటుంది జారిన అంత దూరం జారిన తర్వాత వాళ్ళ యొక్క స్లైడర్ని వాళ్ళే మూసుకుంటూ మళ్ళీ పైకి తీసుకుని మళ్ళీ జారుతూ ఉంటారు ఈ విధంగా జారడము మళ్ళీ రావడము ఇది ఒక ఫన్ యాక్టివిటీ పిల్లలు ఇక్కడి నుంచి కదలరు ఎంతసేపు అయినా సరే ఇక్కడే ఆడుకుంటూ ఉంటారనమాట సో వింటర్లో ఇది ఒక ఫన్ యాక్టివిటీ పిల్లల కోసం సాధారణంగా స్కూల్ అయిపోయిన వెంటనే పిల్లలంతా ఇక్కడే ఉంటారు కానీ కోవిడ్ రిస్ట్రిక్షన్ వల్ల ఇప్పుడు చాలామంది రావట్లేదు కొంతమంది వస్తున్నారు సో చూడండి ఇప్పుడు ఇద్దరు కలిసి జారుతున్నారు ఇద్దరు కలిసి జారడం వలన బరువు వలన కూడా ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది అనమాట చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో అంటే అంత స్లోప్ ఉన్నటువంటి లో ఇది కానీ మనకి అంతా కూడా మంచుమయమైపోయి తెల్లగా ఉండిపోవడం వల్ల మనకి ఆ స్లోపు కనిపించట్లేదు సో ఈ విధంగా ఉంటుంది చూడండి మనం ఇక్కడ వెళ్ళి ఎక్కేటప్పుడు తెలుస్తుంది ఎంత ఎత్తైన లోయలో ఉన్నదో ఎంత గుంటలా ఉంది ఆ గుంటలో చూడండి ఇలాగే పిల్లలు దొల్లుతూ వస్తూ ఉంటారు అది కూడా వీళ్ళు ఒక ఆట వీళ్ళకి అంతేకాకుండా ఈ స్నోని ప్రోవ్ చేసి గూళ్ళు కట్టుకోవడం అలాగే స్నో మ్యాన్ తయారు చేయడం వంటివి కూడా చేస్తూ ఉంటారు అది కూడా చాలా క్రియేటివ్గా చేసే అవకాశాలు ఉంటాయి ఆ వీడియోలు కూడా మనం ముందు ముందు చూద్దాం స్నో మ్యాన్ తయారు చేయడం అలాగే స్నోతో ఇల్లులు కట్టడం వంటి ఆటలు కూడా ముందు ముందు వీడియోలో చూద్దాం చూడండి ఈ ముద్ర చూసి చాలామంది దేవతలు మంచి దేవతలు ఇక్కడ వచ్చాయి మంచి దేవతలు పడుకుని వెళ్ళాయి అనేవారు కానీ తర్వాతే తెలిసింది పిల్లలు ఈ విధంగా పడుకుని సో ఈ విధంగా ఆడతారు దీన్ని స్నో ఏంజిల్ అంటారు సో ఈ విధంగా దేవత విగ్రహాలు ఏర్పడతాయి సో వీటినే స్నో దేవతలు వచ్చి వెళ్ళారని అపోహ ఉంటుంది సో ఇది కాశ్మీర్ లోయ లాంటి పెద్ద లోయలో ఉన్నటువంటి పార్కు మంచుతో కప్పబడి ఎంతో చక్కగా ఉన్నది సో ఈ మంచు కరిగినప్పుడు కూడా ఒక చుక్క కూడా నీరు లేకుండా ఈ విధంగా డ్రైన్స్ ఏర్పాటు చేశారు ఈ మంచు కరగడమే కాకుండా
అప్పుడప్పుడు పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు కూడా ఈ గుంటంతా కూడా నిండిపోకుండా ఉండడానికి ఎక్కడ పడిన వాటర్ అక్కడ ఒక చుక్క నీరు కూడా లేకుండా ఇంకిపోయి డ్రైన్లు కలిసిపోవడానికి ఈ విధంగా డ్రైన్లు పెద్ద పెద్ద డ్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఈ ఇంత పెద్ద లోతైనటువంటి గుంట కూడా ఎంత పెద్ద వర్షం పడినా కానీ ఒక చుక్క కూడా నీరు ఉండదు. అది దీని యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా శీతాకాలంలో ఈ విధంగా బళ్ళుపై కూర్చోబెట్టుకుని ఆ స్లైడర్స్ మీద కూర్చోబెట్టుకుని ఇలా లాక్కుంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇష్టాల్లో ఒక భాగం. అలాగే మరిన్ని ఇష్టాలు తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.